ఈ కథ మొదలైందే సూర్యుడు మొట్టమొదటిగా పనిచేసిన ఫంక్షన్ హాల్లో, అంటే నాగోల్లో. ఇది నాగోల్లో దండిగా దుడ్డున్నోళ్ళ ఇంట్లో జరిగే పెళ్ళె. ఇడ పెళ్లి భోజనాల్లో మిర్చి బజ్జి పెట్టడం ఆనవాయితీ. ఇది నాగోల్లో పెళ్లి గురించో వాళ్ళ ఆనవాయితీల గురించో కాదబ్బా, మిర్చి బజ్జి ఉన్నది చూడు దాని గురించే. దాని టేస్టు లక్షలు విలువ చేస్తుందబ్బా, కారణం దానికి తయారు చేయడానికి వాడే మిర్చి. ఆ మిర్చి చుట్టుపక్కల ఏడా దొరకదు. అది ఇక్కడికి రావాలంటే మూసీ నది కాలువ దాటించాలా. అది వేల అడుగులు దాటి ఉప్పల్ నుంచి ఇడికి వచ్చుండాదే. ఆ మిర్చి తీసుకొచ్చిన ఆటో అదేనబ్బా. ఈ చుట్టుపక్కల మిర్చి దొరికే ఒకే ఒక్క చోటు ఉప్పల్ మార్కెట్. చిత్రం ఏమంటే ఇక్కడున్న మిర్చి టేస్ట్ ఎక్కడ రాదు. ఏడు నుంచే మిర్చి అన్ని ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ అవుతుంటుంది. నిజానికి కథ మిర్చి గురించి కూడా కాదు, ఎక్స్పోర్ట్ సిండికేట్లో భాగమైన ఓ కూలోని గురించే. కూలోడని తేలిక తీసేయొద్దు. నీలాంటాడు నాలాంటాడు ఎక్కడైనా ఉంటాడు. ఆన్లాంటాడు పచ్చిమిర్చిలాగా ఘాటుగా ఉంటాడు. పుష్పను మొదటి తోరి చూసిండది ఇక్కడే. ఏందయ్యా నువ్వు అట్లా కార్మిక కాలేసుకుని కూర్చుంటే ఓనర్ పోతుంటా? ఈ గాలు నాదే, ఈ గాలు నాదే, నా గాలి మీద నా గాలు వేసుకుంటున్నా, ఓనర్ మీద వేసినా ఏదే. ఓ తూరి ఆ పక్కకు చూడు. Puspa, Pusparaj, what they get in there.